అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని అన్నారు జీవీ ఆంజనేయులు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆంజనేయులు టీడీపీని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని కోరారు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఆయన. మేళ్లవాగు టీడీపీకి కంచుకోట అని, ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగించాలని కోరారు. మా తొలగింటి ఆడపడుచులకు 16,500 కోట్ల అప్పులతో మొదలైంది మన రాష్ట్రం. అభివృద్ధిలో 29 రాష్ట్రాల్లో నంబర్1గా నిలబెట్టిన చంద్రబాబు గారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పడతాయి. 95 లక్షల మంది మహిళలకి 20,000 కోట్ల రూపాయలు పంచిపెట్టారు మన చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చేసిన మేలు మర్చిపోదు. డ్వాక్రా రుణమాఫీ ఇచ్చిన చంద్రబాబు గారికి సైకిల్ గుర్తుకి మా ఓటని. ఏ గ్రామం వెళ్ళా మహిళలు బ్రహ్మరథం పడతా ఉన్నారని మీ అందరికి మనవి చేస్తున్నా. మన మేళ్లవాగు చెరువు నింపమని కోరుతున్నారు. గోదావరి నీళ్లతో 2 చెరువులు నింపుతాం. లిఫ్ట్ తీసుకొస్తా. లిఫ్ట్ తీసుకొచ్చి 2 చెరువులు నింపి చెరువు కింద భూములు పండిస్తా, పంటలు పండిస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా. వచ్చే సంవత్సరం 2020 కల్లా మీ పొలాల్లోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ చెరువులు నింపి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తామని మీ అందరికి మనవి చేస్తున్నా. మేళ్లవాగు గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.